वेलकम टू जिटने न्यूज अंदर की नमस्कार टेट अप्लिकेशन दारुलकु उन्ना संदेहालु वारिकुन्ना अनुमानालु एंटंटे इंतक मुंदु रासिना टेट एदैते एग्जाम उंदो वाटिलो वच्चिना हाल टिकेट स्कोर एंटर चेयाला वद्दा अने अनुमानालु उंडोच्चु एंदुकंटे इप्पुडु ई प्रभुत्वं एदैते टेट अप्लिकेशन कोसम इच्चिन गडुवु अयिते उंदो 12 तारीखु आ लोपु अप्लिकेशन चेसुकोवाली अंदुलो मीकु उन्न संदेहालु एंटंटे ఇంతకు ముందు రాసిన టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఎంటర్ చేయాలా వద్దా తప్పనిసరిగా ఎంటర్ చేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం 20% వెయిటేజ్ టెట్ మార్కులపై ఇస్తున్నది మీరు ఇంతకు ముందు ఏదైతే టెట్లో క్వాలిఫై అయ్యి అందులో ఉన్న అధిక స్కోర్ ఏదైతే ఉందో దాన్నే లెక్క చేస్తూ 20% వెయిటేజ్గా తీసుకుంటారు ఎందుకంటే ఇంతకు ముందు మీరు 4-5 ఎగ్జామ్లు రాసి ఉంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాసి ఉంటారు దాని తర్వాత తెలంగాణ వచ్చినాక 2 సార్లు రాసి ఉంటారు ఇందులో ఏ దాంట్లోనైనా సరే మీకు ఎక్కువ మార్కులు వచ్చే ఉంటే ఆ మార్కులను మాత్రమే వెయిటేజ్గా తీసుకుంటారు 20%. ఈ అనుమానాలు మీకు ఉండొచ్చు. స్పష్టంగా ప్రభుత్వం మాత్రం 20% వెయిటేజ్ ఈ యొక్క దేంట్లో వచ్చిన అధిక మార్కులు ఉన్నాయో వాటినే వెయిటేజ్గా తీసుకొని ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసిరో అన్ని ఎగ్జామ్స్ కాలమ్స్లో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీ దగ్గర హాల్ టికెట్ లేకపోయి ఉంటే ప్రీవియస్ ఏదైతే హాల్ టికెట్ నంబర్ లేకపోయి ఉంటే మీరు ఏదైతే tstet.ccgg.go.in లో ఈ యొక్క ప్రభుత్వము అందరి డేటాని అవైలబిలిటీలో ఉంచింది కావున మీరు కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ రిఫరెన్స్ నంబర్ ఉండి ఉంటే రిఫరెన్స్ నంబర్ లేకున్నా పర్లేదు పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే మీ హాల్ టికెట్ మీరు పొందొచ్చు ఆ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయగానే అప్లికేషన్లో ఆటోమేటిక్గా మీకు ఎన్ని స్కోర్ ఎంత స్కోర్ చేసుకున్నారో మార్క్స్ టెట్ మార్క్స్ ఇంతకుముందు అవి మార్క్స్ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి కాబట్టి టెట్ అప్లికేషన్లో కంపల్సరీ మీరు ఇంతకుముందు రాసిన టెట్ పరీక్ష యొక్క వివరాలు ఖచ్చితంగా పొందుపరచాలి మీ దగ్గర లేకపోతే లేవు కదా అని చెప్పేసి మీరు ఇప్పుడున్నది ఉన్నట్టుగా అప్లై చేసేసారనుకోండి మీరు మీ అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఉన్న ఏదైతే పాయింట్లలో కూడా జాబులు పోయే అవకాశాలు ఉన్నాయి కావున ఖచ్చితంగా మీ టెట్ వెయిటేజీ మార్కులను మాత్రం మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అది మీ దగ్గర హాల్ టికెట్ లేకున్నా ఏవి లేకున్నా మీ యొక్క వివరాలు మొత్తం tstet.ccgg.gov.inలో అన్ని వివరాలు ఉన్నాయి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పొందుపరిస్తే చాలు అన్ని వివరాలు వస్తాయి ప్లీజ్ దయచేసి మీరందరూ ఖచ్చితంగా టెట్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి ఇప్పటి వరకు 15,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు ఇంకా 3 లక్షల మంది అప్లై చేసుకోవాల్సి ఉంది అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు అయితే చెప్తున్నాయి కీప్ వాచింగ్ జిట్నై న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్